అడుగైన కట్టడాల్లో పొడవైంది ఒకటి, ఈఫిల్ టవర్. దీని పొడవు సముద్రమట్టంతో పోల్చుకుంటే ఇది చాలా పొడవైంది. ఇంకా ప్రపంచంలో అనేకమైన పొడవైన కట్టడాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కూరగాయల్లో వంకాయల గురించి తెలుసుకుందాం. వంకాయలు ముఖ్యంగా రెండు రకాలు, ఒకటి పొడుగు వంకాయలు, మరొకటి పొట్టి వంకాయలు. ఈ పొట్టి వంకాయలు ఏ నెలలో అయినా ఏ కాలంలో అయినా వేసుకోవచ్చు. ఎందుకండి టీవీ ఆపారు? మరి ఆపేక, ప్రపంచంలో పొట్టి పొడుగు రెండు విషయాలు ఉన్నట్టు ప్రతి ప్రోగ్రామ్లోనూ ఇవేనేంటి? అందుకని టీవీ ఆపాలా? రిమోట్ ఇటువంటి. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ టాక్ లో ఈరోజు ప్రముఖ చలనచిత్ర పొట్టి నటుడు శ్రీ పొట్టి వీరయ్య గారితో ఓ చిట్టి ఇంటర్వ్యూ. సార్, మీరు పొట్టిగా ఉన్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అవునండి, నేను పొట్టిగా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నేనే గనక ఆరు అడుగులు ఎత్తు ఉండి ఉంటే ఈ పాటికి ఏ అమితాబ్ బచ్చనో ఏ చిరంజీవిని అయి ఉండేవాడిని. ఇంకో బ్యాడ్ ఏమిటంటే నేనే పొట్టి అనుకుంటే నాకుడు నాకంటే పొట్టి, అందువల్ల ఈ పొట్టి వాళ్ళందరూ కలిసి నాకు గానీ ఎక్కడో కాలిందనుకో టీవీ కట్టకట్టి అటకమే పారేస్తా. మీ కటక అందదులే కానీ ఏ మంచం ఎందుకు తోస్తానని చెప్పండి. అయినా పొట్టిగా ఉన్నాను అంతలా ఫీల్ అయ్యేవాళ్ళు మీ హైట్ కి తగ్గట్టు ఓ పొట్టి పోర్టబుల్ టీవీ కొనుక్కోండి, అప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా అరచేయంత కనిపిస్తాడు. అయితే వెంటనే బజార్కి వెళ్ళు, పుట్టి టీవీ కొందానన్న. అబ్బా నన్ను ఎందుకు కొడతావు? కొట్టగా రెండేళ్ళు ఆ రంగులు పెరగలేదు చంపేస్తాను. దానికి నన్ను చెమ్మంటా నువ్వు కూడా పొట్ట కదా. నాకు తెలుసురా ఏం చేయాలో, చూస్తావుగా. హాయ్, నా పేరు జెనిఫర్. నేను పార్టీలకు వెళ్ళినా షాపింగ్లకు వెళ్ళినా అంతా నా వైపు చిన్న చూపు చూసేవారు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారనే ఫీలింగ్, దాంతో నేను రోజు రోజుకి కుంగిపోయాను. అలాంటి సమయంలో నేను టెలిబజార్ వారి కుషన్ అండ్ పుషన్ బ్రానే వాడాను. ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పూర్తిగా పెరిగింది. ఇప్పుడు నేను తలెత్తుకుని గర్వంగా పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు మగవాళ్ళు నా వైపు ఆశగా, ఆడవాళ్ళు అసూయగా చూస్తున్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోండి, నేడే మాకు ఆర్డర్ చేయండి. మా ఫోన్ నంబర్ 6467688. రెండు బ్రాలు ఆర్డర్ చేసిన వారికి ఒకటి ఉచితం, 10 రోజుల్లో వచ్చిన ఆర్డర్లకి ఫ్రీ డెలివరీ. పెరగాలి పెరగాలి. ఎక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు కాష్మోరా బర్త్డే. అంటే? అంటే భూతాలకు ప్రేతాలకు ప్రేమ రోజు. నీకోసం కేక్ తెచ్చాను, తిను. కేకా? ఇది కేక్ లా లేదే. అమ్మా ఇక్కడ కాకి మాంసం పంది కుక్కు కొవ్వుతో చేసిన కేక్ రా, ఇది తిను. అంటే కాకిని చంపేసావా? పంది కుక్కును కూడా చంపేశాను. నీకోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను. నా కోసం ఏమైనా చేస్తావా? అయితే ఆ కిటికీలోంచి దూకే గొడవ వదిలిపోద్ది. పట్టుకో. కొవ్వొత్తి కరిగిపోయే లోపు కేక్ తినేయాలి. తినకపోతే కాష్మోరా వచ్చి నీ కిడ్నీలతో కేక్ చేసుకొని తినేస్తుంది. ఎప్పుడు చూసినా సరే కేకు కాష్మోరా, కేకు కాష్మోరా అంటో. మీ కాష్మోరా ఏమైనా బేకరీలో పనిచేస్తున్నా ఏంటి? దూకేమంటావా? డౌటే లేదు. లాటరీ డబ్బులు వస్తే ఏకంగా 10 సొక్కాలు కొనేసుకుంటా. ఈ లాటరీ ఇన్స్పెక్టర్ ఎప్పుడు వస్తాడో, ఆడెప్పుడు వస్తే మనకెందుకు? జాషువా గొట్టంగాడు యేసుదాస్ గొట్టంలాగా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడుగా. ఏమో ఆ మూలశంకు నాటకాలు ఆడేవాడు, తెరలాగేవాడు. హలో, నాకు మూలశంక, నాకు నటించడం రాదా? రాని ఆ ఇన్స్పెక్టర్ గాండి, నా తడాకా చూపిస్తా. ఏంటి నువ్వు చూపించేది అరటి పండులో టెంక? అసలు నేను ఇంటికాడ ఉండమంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా, నన్ను ఇంట్లో పెట్టి మీరు ఇన్స్పెక్టర్ని లైన్లో పెట్టి డబ్బులు కొట్టేద్దాం అంటున్నారు కదా, అందుకే మీ ఇద్దరిని ఒక గంట కనిపెట్టమని నా వైఫ్ మేరీ గొట్టం పంపించింది. హలో, ఈరోడ్డు చెన్నూరు వెళ్తుందా? వెళ్ళదండి, మీరే చెన్నూరు వెళ్ళాలి. నవ్వించాలే కానీ యేసుదాస్ గొట్టం గారు ఇక్కడ చెప్తారా? అమ్మో, వీడు లాటరీ ఇన్స్పెక్టర్. మొహం తిప్పి, మొహం తిప్పి. అటు నువ్వు వీడిని దాచి. ఏమండి మీరు అక్కడే ఉండండి, నేనే వస్తున్నా. మీరు యేసుదాస్ ఇంటికి వెళ్ళాలా? అవును. అప్పుడైతే ఆ ఎదురుగా కనిపించే వంతెన దిగాలి, అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, అక్కడ ఆడి ఇల్లు లేదు. అక్కడి నుంచి కుడివైపు తిరిగితే ఎదురుగా శివాలయం ఉంటుంది, దాని ఎదురుగా తెల్ల మచ్చల కుక్క ఒకటి భౌ భౌ అని అరుస్తూ ఉంటుంది. భయపడకండి, అది కరవదు.
అక్కడ కూడా వాడి ఇల్లు లేదు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ చెత్త కుండీ వస్తుంది. ఆ చెత్త కుండీ దగ్గర కూడా యేసుదాస్ ఇల్లు లేదనుకుంటున్నారా? అక్కడే ఉంది. అర్థమైందా? అర్థం కాలేదు. ఏం పర్లేదు, నేను వెంట వచ్చి చూపిస్తాను కదా. ఆ యదవా బట్టలు సరిగ్గా ఉతకట్లేదు, ఒక్క ముక్క చెప్పేసి వస్తాను. ఏమైంది? నేను వాడితో కారులో వస్తాను, మీ ఇద్దరు సైకిల్ మీద మాకంటే ముందే వచ్చాయి. సైకిల్ మీద ముందే ఎలా వస్తా ఉండే? ఇది ఏమైనా హెలికాప్టరా? అందుకే నేను వాడిని గానిగెద్దులాగా సందులు గొంతులన్నీ తిప్పుకుంటూ తీసుకొస్తాను. ఈలోగా మీరు వచ్చేస్తున్నానండి. మా ఊరు పని వాళ్ళు చప్పు లేకుండా బట్టలు ఉతికేస్తున్నారు, కొన్నాళ్ళు పోతే నీళ్లే లేకుండా ఉతికేస్తారేమో. పదండి బాబు. తొందర కానిచ్చి రావాయా. మీరు కూడా పోసుకుంటారా? అక్కర్లేదు, ముందు మీరు రండి స్వామి. కొంచెం ప్రయత్నించండి బాబు. రావాయా, ప్రణాళిక తీసుకున్నాం. అమ్మాయి ఇప్పుడు పోనండి బాబు. మెల్లగా, రోడ్లు అంత బాగాలేదు కదా, మెల్లగా వెళ్దాం. ఆహా, సైకిల్ ఎక్కినట్లేదు నాకు, ఏనుగు ఎక్కినట్టుంది. నాకు ఏనుగు సైకిల్ ఎక్కినట్టుంది. ఏ భాగ్యలక్ష్మి, నీకోసం చెట్టేకి అంత కష్టపడి తేనె తీసుకొని వస్తే ఇలాగైనా తాగేది? ఇంకెలా తాగాలి మరి? ప్రేమికులు అలా తాగకూడదు. పెదాలకి తేనె పూసుకొని ఒకరి పెదాలని ఇంకొకరి పెదాలతో చుర్రుకోవాలి. ముందు ఇది. ఏ కష్టపడి సైకిల్ దొక్కుతా ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను కూడా కష్టపడుతున్నాను. ఏంటి బండి కింద కష్టపడుతున్నావా? అలా ఆటో ఇన్స్పెక్టర్ వచ్చాడు, అర్జెంట్ గా యేసుదాస్ ఇంటికి వెళ్ళాలి. సైకిల్ ఏంటయ్యా, మీ ఇద్దరు వెళ్ళిపోతారండి నన్ను ఇక్కడ వదిలేసి. నన్ను దైవం అనుకుంటారా బాబు? ఏ అసలు రావాల్సింది ఆడరా, వచ్చాక మనం దిగు. ఇంత చిన్న ఊళ్ళో ఇందాక నుంచి తిప్పి తిప్పి చంపుతున్నావు. అసలు నీ గొట్ట విలువ తెలుసా తెలీదా? తెలుసు బాబు. ఎటు? ఇటు. ఇదే బాబు. యేసుదాస్ గారు, యేసుదాస్ గారు. ఇదేంటి శవాన్ని పిలుస్తున్నాడు? తమరో కిటికీ ముయ్యండి. ఏంటి వీళ్ళంతా ఇక్కడ వచ్చారు? పొద్దున్న నుంచి డబ్బు డబ్బు అని ప్రాణం తీస్తున్నారండి. వాళ్ళట్ట చావని ఇంతకీ నీ మొగుడు వచ్చేసాడా? ఇంకా ఇంకా రాలేదే. లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసాడు. అయ్యో, శవం కుర్చీలోనే ఉందే. పక్క గదిలోకి మార్చి. పక్క? ఏ గదిలోకి అండి? అబ్బా, పక్క అంటే ఆ పక్క కాదమ్మా. శవాన్ని పక్క గదిలోకి మార్చేసి నువ్వు అర్జెంట్ గా వచ్చాయి. కానీ ఆగిపోయారే, కూర్చోండి. వచ్చేస్తారు. సరే. గొట్టం సెలవు తీసుకుంటా. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? భోంచేస్తున్నారు. ఓహో. వీళ్ళేంటి ఇలా కూర్చున్నారు? వరద బాధితుల? వరద బాధితులం కాదు, లాటరీ బాధితులం. లాటరీకి మీకు ఏంటి సంబంధం? డబ్బు వస్తే మేమందరం పంచుకోవాలి. అంటే వీళ్ళంతా యేసుదాస్ గారి నౌకర్లు, నెలాఖరిన జీతాల కోసం వచ్చి ఇలాగే చూరు పట్టుకుని వెలవాడుతూ ఉంటారు. పాపం డబ్బులు లేక లాటరీలు కొడుతున్నారు, లాటరీ డబ్బులు వచ్చాకే వీళ్ళందరికీ జీతాలు. ఏంటి, నేను కూడా నౌకర్లాగే కనిపెత్తున్నానా? మళ్ళొక్క అత్తుంది జాగ్రత్త. అర్థమైందిగా, ఆడు బార్బరు, గొట్టం గారి పర్సనల్, ఇంటికొచ్చి గీసేవాడు. మరి మహారాజు కూడా నీకంటికి నౌకర్లు కనబడుతున్నాడా? వీడు కొంచెం ఎక్కువ అండి, వీళ్ళందరికీ మేస్త్రి. నాను ఇస్త్రీ అంటే స్త్రీ.
దాని భాష ఎంత? ఇంతకీ మీరేం చేస్తారు? నా బతికే ఓ లాటరీ. అంటే లాటరీ వ్యాపారం. ఓ అమ్ముతారా? అబ్బే కొంటుంటాను. ఓ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు వీడెవడు? మనకు ఇంకో వాటాదారుడా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. వాడే నాయా, వాడే లాటరీ ఇన్స్పెక్టర్. ఈ విషయం వాళ్ళందరికీ చెప్పు. లాటరీ ఇన్స్పెక్టర్. అమ్మో నాకోటి. నీకోటి ఏంటి? అంటే లోపల కాఫీలు టీలు పెడుతున్నారు, నాకో టీ అంది. కుప్పుడు ముయ్. ఇంకా ఎంతసేపు అండి? తింటున్నాడా, తినేసి పడుకున్నాడా? పడుకుని తింటున్నారు. సర్దుకో, ఆవేశ పెడితే అలాగే తుమ్ములు వస్తాయి. ఆవేశం కాదండి, ఇలా పల్టూ వస్తే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ. ఆహా, దుమ్ము రాగమా? మళ్ళీ ఎంత సొంటేసి ఇంత అలాంటి పట్టమంటారు? ఏంటి సొంటేసి అలాంటి? ఏంటి ఎదవ నువ్వు? ఓల్డ్ మంక్ కోటర్ అమ్మ కొడితే సరిపోద్ది. ఆయన ఎంతసేపు అండి? ఒకళ్ళేమో టీ అంటారు, ఒకళ్ళేమో కోటారు. ముందు కొట్టగారు పిలవండి, గంట సేపు వెయిట్ చేస్తారు ఇక్కడ. యేసుదాస్ గారు ఉన్నారండి లోపల. లోపలేంటి? లోకంలోనే లేడు. ఎప్పుడు ఆయన ఆయన లోకంలోనే ఉంటారు కదా. ఈయనెవరు? మన లాటరీ ఆఫీసర్ గారు. అట్టాగా, నేను ఆయన కోసమే వచ్చాను. అయితే ఈ పాటికి భోజనం అయ్యింది, రండి లోపలికి. రండి రండి, ముందు మీరు రండి. మామూలుగా లేదు. ఏంటది దుమ్ము ఇప్పుడు ఎలాగుంది? మామూలుగా ఉంది. పొద్దుననగా వస్తే ఈ పెద్ద మనిషి ఊరంతా గంటలు గంటలు తిప్పాడు. తీరా ఇక్కడికి వస్తే గంట నుంచి తిడున్నాడని చెప్తారు. అసలు అతను అన్నం తింటున్నాడా, కంచం తింటున్నాడా? కంచం ఏది తింటున్నాడేమోనండి. ఏమండి, అసలు అతను వస్తున్నాడా లేకపోతే నన్ను నిలిపమంటాడు? అడగండి. అడగటమే కాదు, కంచం లాక్కును మరి కడిగేసి వస్తాం. ఉంచమంటే మా దగ్గరికి ఎందుకు పంపించావు? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వెళ్ళి ఆ దొడ్డి కొమ్మను తలుపుతీ. అయ్యో దానికి కప్ప ఉంది. అప్పే కదా కరవదులే. తాళం కప్ప అయితే చెవితో తీ. చెవితోనా? త్వరగా దుక్కు. మీరు? నేను. ఐఎమ్ సారీ. స్నానం చేసాగా ఒంటి తింటే మట్టి పూసుకుంటారండి. ఏ రోగం? నర్రలు బలహీనత. నాకు ఇన్ని బలహీనతలు ఉన్నట్టు నాకే తెలీదే. అదే నీ బలహీనత. నాలా నాసుగ్గా ఉండాలని మా ఆయన ఇలా చేస్తూ ఉంటారు. అవునండి, ఆయన యేసుదాసు గొట్టం, నేను పార్వతీ గొట్టం, మా వారి వదిన మేరీ. ఇన్ని గొట్టాలు ఉన్నాయా? అవును. ఎన్ని గొట్టాలైతే మీకు ఎందుకండి? క్లబ్ డాన్సర్ లో అలా చూస్తావంటే వచ్చి తలతడు. నువ్వు కాదునా? నువ్వు రా, నువ్వు తుడుస్తుంటే హాయిగా ఉంటది. అవును, ఈయన ఎవరో నాకు పరిచయం చేయలేదే. ఈయనే లాటరీ ఇన్స్పెక్టర్. హ్యాపీ బర్త్డే సార్. ముందు లాటరీ టికెట్ను అడ్రస్ ప్రూఫ్ కోసం టెలిఫోన్ బిల్లు తీసుకురండి. ఇదేంటి, కాలు బిందులో పెట్టాడు. గోర్చుట్టుంటే కాలు బిందులో పెడతారా? ఒక్క వేలకైతే పర్వాలేదు, మొత్తం కాలికే ఉంటే ఏం చేస్తాడు, అందుకే బిందు చుట్టాడు. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టండి. చెప్తానులే అయ్యా. ఓహో, వేలుంటే చాలే. ఇదిగో మా భాగ్యలక్ష్మి లాటరీ తరఫున మీకు మా బంపర్ శుభాకాంక్షలు. ఏ జన్మలోనో నక్కతోకు తొక్కుంటారు. కోటి రూపాయలు కొట్టేశారు, కత్తిలాంటి భార్య దక్కింది. చాలా మంది కోటి రూపాయలు రాగానే గుండెకి చస్తారు. మరి వీడు చచ్చిపోతే ఆ డబ్బు మాకిస్తారా? గోటం గారు, ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ చేరకుండా జాగ్రత్త పడండి. టేక్ కేర్. తొందరలో డబ్బు వచ్చి ఏర్పాటు చేయించండి సార్. ఆ విషయం నాకు వదిలేదు.